धर्मपुरी తెలంగాణ సాధన ఉద్యమంలో మాజీ మంత్రి జువాడి రత్నాకరరావు పాత్ర మరువలేనిది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణ సాధన ఉద్యమంలో మాజీ మంత్రి జువాడి రత్నాకరరావు పాత్ర మరువలేనిదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జువాడి రత్నాకరరావు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం స్వర్గీయ రత్నాకరరావు స్వగ్రామం తిరుమాపూర్కు వెళ్లి ఆయన కుమారుడు నరసింహరావు, చంద్రశేఖరరావు, కృష్ణారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వర్గీయ రత్నాకరరావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జువాడి రత్నాకరరావు వ్యక్తిత్వం, నిబద్ధత, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా కృషి చేసిన గొప్ప నాయకుడని, ఆయనతో ఉన్న జ్ఞాపకాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, వారు ఎండోమెంట్ మినిస్టర్గా మరి పనిచేయడము, మరి నిజంగా కూడా వారికి ఉన్నటువంటి మర్యాదలు కానీ, అప్పటి ఉన్నటువంటి వారి మనోభావాలు కానీ, వ్యక్తిత్వం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు 2000 సంవత్సరంలో మేము 1999 సంవత్సరంలో ఎమ్మెల్యేస్గా ఎన్నికైన తర్వాత తెలంగాణ కొరకు అందరికంటే ముందుండాలని చెప్పి అప్పుడు మేమందరం కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. రత్నాకరరావు గారు వారి సలహాలు సూచనల మేరకు మరి అందరం కూడా రైల్లో ప్రయాణమై అప్పుడు సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి, అప్పుడు ఉన్నటువంటి ఇతర నాయకులందరికీ కూడా ప్రణబ్ ముఖర్జీ గారితో పాటు అందరూ కూడా కలవడం జరిగింది. వారు నిజంగా కూడా వారి మరణము తెలంగాణ ప్రాంతానికి తీవ్ర లోటు. వారి రాజకీయ జీవితం ఎప్పటికి కూడా గుర్తుంచుకునే విధంగా ధర్మపురి క్షేత్రాన్ని కాకుండా దేవాలయాలు ఎంతో అభివృద్ధి కొరకు వారు కృషి చేయడం జరిగింది. వారికి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపం తెలుపడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి ప్రభుత్వ లాంఛనాలతో వారి అంత్యక్రియలు జరపడం జరిగింది. తెలంగాణ మరి రావడానికి వారు కూడా భాగస్వాముడిగా చెప్పి మేము ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటాము. మరి ఇప్పటికి కూడా మేము జీవితంలో మర్చిపోనమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.